కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ములుగుందం గ్రామంలో హైస్కూలును తక్షణమే ఏర్పాటు చేయాలని డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి మల్లికార్జున మాట్లాడుతూ ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి 2018లో హైస్కూల్ మంజూరైంది. వచ్చిన జీవోను వెనక్కి పంపిస్తూ స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. అది కాకుండా 2020 సంవత్సరంలో కూడా నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడతలోనే రెండోసారి కూడా మళ్ళీ ములుగుందం గ్రామానికి హైస్కూల్ మంజూరైంది. వచ్చిన జీవోలను మళ్ళీ వెనక్కి పంపిస్తూ స్థలం లేదు అని సాకుతో వచ్చిన జీవోలను వెనక్కి పంపిస్తున్నారన్నారు. స్థానికంగా రాజకీయ నాయకులు అధికారులు ఎప్పటికైనా విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తే వెనక్కి పంపించడం ఎంతవరకు కరెక్ట్, అందులోనూ మూలపల్లెలు అక్కడ విద్యార్థులు చదువుకోవాలంటే దూరపు ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలి, కుటుంబం పరిస్థితి బాగోలేక చదువుకోలేని పరిస్థితి, అలాంటి విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆస్పరి మండలం ములుగుందం గ్రామానికి హైస్కూల్ మంజూరు చేశారు. వచ్చిన జీవోను తక్షణమే అమలు చేయాలి అని మేడల అక్కడ ఉండే విద్యార్థులను ప్రజలను సమీకరించి డిఇఓ ఆఫీస్ ముట్టడిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డిఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి ఉదయ్, అరవింద్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉదయ్, నాయకులు రవి, పృథ్వీ, మోహన్, బాలు, ప్రభాకర్, ములుగుందం విద్యార్థి పులిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీఓ ఆఫీస్లో ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమంటే ఆస్పరి మండలం ములుగుందం అనే గ్రామంలోన జడ్పేచ్ స్కూల్లో దాదాపుగా 2018 సంవత్సరంలోన మంజూరైంది. మరి అదేవిధంగా మంజూరైనటువంటి స్కూల్ను కానీ ఏమాత్రం పనులు స్టార్ట్ చేసినట్లు వచ్చిన జీవోను కానీ వెనక్కి పంపించిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము. అదేవిధంగా నాడు నేడు కార్యక్రమం కింద కానీ 2020 సంవత్సరంలోన ఫస్ట్ విడతలో కానీ స్కూలు ములుగుందమైన గ్రామానికి సాధించడం జరిగింది. అంటే ఈరోజు దాదాపుగా ములుగుందం గ్రామం నుండి ఆదోనికి రావాలన్నా దాదాపు 30 కిలోమీటర్ల నుండి, అదేవిధంగా ఎంగనూరుకు కానీ ఈ విధంగా పత్తికొండ కానీ ఈ విధంగా దూరపు ప్రాంతాలకు వెళ్ళాలంటే చదువుకోలేని పరిస్థితి ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి అలాంటి విద్యార్థులను కానీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వము ఒక ప్రతిష్టాత్మకంగా ఒక స్కూల్ అనేది ఒక జడ్పేచ్ స్కూల్ అనేది రేంజ్లోన శాంతిని చేస్తే వచ్చినటువంటి జీవోలను కానీ ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కానీ ఈరోజు నిమ్మకు నీరు అత్తట్లు వ్యవహరిస్తూ వచ్చిన జీవోలని నీరు కారుస్తున్న పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా విద్యా అధికారులు కానీ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఒకటే చెప్తున్నాము, అక్కడ ఒకటి ములుగుందం చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి కానీ దాదాపు 20 గ్రామాల పైనే ఉన్నాయి. ఈరోజు అన్ని గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులను కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలను కానీ దృష్టిలో పెట్టుకొని వచ్చిన జీవోని ఏదైతే వచ్చిందో ఆ జీవోని తక్షణమే ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉన్నటువంటి ములుగుందం అనే గ్రామంలోన జడ్పేచ్ స్కూల్ తక్షణమే నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. లేని వేడల్లో రానున్న రోజుల్లో కానీ ప్రజలను కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని విద్యార్థులని సమీకరించి డిఓ ఆఫీసింగ్ ముట్టడి చేస్తామని నేను హెచ్చరిస్తున్నాను. నా పేరు మల్లికార్జున, డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు.